యాలల మండలం ఆజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నిందితులను సోమవారం సీఐ జలంధర్ రెడ్డి రిమాండ్ కు తరలించినట్లుగా తెలిపారు. అబద్ధంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చట్ట ప్రకారం నమస్కరించాలి. సాల్వ్ చేయడానికి పోలీస్ స్టేషన్ ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాణ్ణి తీసుకుపోయి భయపెడదాం, వీణి బెదిరిద్దాం, వాణ్ణి రైతుది అనేది ప్రతి పర్సులో టాలరేట్ చేయము. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. 100% పోలీస్ వాళ్ళు చట్ట ప్రకారం ఏమి హెల్ప్ చేయాలనో ఆ హెల్ప్ 100% చేసేస్తారు. అంతేగాని చట్టానికి చేతిలోకి ప్రతి పర్సులో తీసుకోవద్దు అనేది హెచ్చరిక. ఇప్పుడు ఇవాళ ఒక సర్పంచ్ని కిడ్నాప్ చేస్తే రేపు ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఇంకొక పద్ధతి ఉంది. ఈ చట్టం ప్రకారం మనం ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు సమస్య. కాబట్టి ఈరోజు ఈ 4 వ్యక్తులు శ్రీనివాస్, సాయిలు, సునీల్, సంతోష్ 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. 2002 సుమారు సాయంత్రం 4 గంటలకు యాలల ఎంపీడీ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిందని పోలీస్ సమాచారం వచ్చింది. ఏమంటే పోలీస్ వాళ్ళు కనుక్కుంటే ఒక ఫలానా క్రూజర్ వెహికల్ పోతుందని తెలిసింది. విషయాలు ఏంటంటే హాజీపూర్ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ ఒంగోని బాయ్ శ్రీనివాస్ తన అవసరాల నిమిత్తము మన ఎక్మై మా బషీరాబాద్ మండలం చెందిన వ్యక్తి దగ్గర, సంతోష్ దగ్గర సుమారు 2 సంవత్సరాల క్రితం 2,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పు కింద వివిధ దశలలో సుమారు 100,000 రూపాయలు పే చేసిండు. ఇంకా 150,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 50,000 రూపాయలు 150,000 అడగడానికి నిన్న వాళ్ళ ఊరికి పోయిండు, హాజీపూర్కి పోయిండు. పోయినాక ఇస్తా, నాకు డబ్బులు లేవు, త్వరలో అడ్జస్ట్ చేసిస్తాను అన్నాడు. సరే ఈ లోపల లంచ్ టైం అయింది, భోజనం చేద్దామనంటే ఇద్దరు కలిసి యాలాలను రాజు హోటల్కి వచ్చి భోజనం అయిపోయింది. భోజనం అయిపోయినాక వీటిని అడిగితే ఇస్తలేడు కానీ వీళ్ళు తీసుకపోయి కూర్చోబెట్టేదని చేస్తే దగ్గరిస్తే తప్ప డబ్బులు వేయడం ఉద్దేశంతో వాళ్ళ దోస్తులైనటువంటి శ్రీనివాస్, సాయిలు, సునీల్ వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి అందులో శ్రీనివాస్ అనేటువంటి ఒక క్రూజర్ వెహికల్ తీసుకురమ్మంటే KA32M7563 ఒక క్రూజర్ వెహికల్ తీసుకొని వచ్చింది. క్రూజర్ వెహికల్ తీసుకున్నాక హోటల్ కాడికి వచ్చింది. బలవంతంగా లోపల కూర్చోబెట్టుకురు, నోటికి గుడ్డలు కట్టారు, ఇలా తీసుకొని పోతుంది. అక్కడ హోటల్ వ్యక్తి చూసి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే పోలీస్ మా ఎస్ఐ రెస్పాండ్ అయ్యి ఏమంటే చేజ్ చేస్తే లక్ష్మీనారాయణపూర్ దగ్గరలో దొరికిన వెహికల్ ఆపడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చినాక విచారిస్తే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకురు అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా ఈ ఇష్యూలో ఉద్యోగాలకు సంబంధించి డబ్బులు అనేది కాదు. ఆయన వాళ్ళ భార్యకి ఏదో అవసరం, వైద్య ఖర్చులు నిమిత్తం డబ్బులు తీసుకుంది వాస్తవం. ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో డబ్బులు ఇస్తలేడు ఎన్నిసార్లు అడిగినా అనే ఉద్దేశంతో నిన్న తీసుకపోయి కూర్చోబెడితే కానీ డబ్బులు రావు బెదిరిస్తే కానీ ఉద్దేశంతో నిన్న వాళ్ళు 4 వ్యక్తులు ఇతను కిడ్నాప్ చేయడం జరిగింది. ఏమంటే రెస్క్యూ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రూజర్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. క్రూజర్ వెహికల్తో పాటు ఈరోజు నేను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాను. కాబట్టి నేను పబ్లిక్ కోరేది ఒకటే ఏంటంటే ఏదైనా